సర్కార్ భూములు గా ధరణి మార్చి కాజేసిన అక్రమార్కులు రైతుల పట్టాలూములుగా ప్రభుత్వ భూములుగా ప్రభుత్వ భూములు పట్టాల్యాండ్స్ గా తెలివిగా రికార్డు మార్చిరట చూడు చూసుకో సర్కార్ భూములు గాయమైపోయినాట ఇక కేసీఆర్ నా ధరణి నా బంగారము అని చెప్పి ముద్దు పెట్టుకునే ధరణి ధరణి బంగారని లేదా ఈ ధరని ధరణి ఇప్పితే భాగవతం అంతా బయటపడుతుంది కేసీఆర్ కెరికే ధరణి ఉండాలా వద్దా అని అడుగుతా ఉంటాడు

దేవు దేవుళ్ళ భూములు వగ్బోర్ భూములు నలభై శాతం భూములు పోయినాయట ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్ అదే పరిస్థితి ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఆరు లక్షల ఎకరాలు మాయం ఇది ధరణి ధరణి తింటే కేసీఆర్ కు సలసల సలసల అంటుంది వేలెకరాల లక్షల ధరణి పోర్టల్ చేసుకొని గత బిఆర్ఎస్ పాలనలో పక్కా స్కెచ్ తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొలగొట్టారు ఓ వైపు ఒకవైపు రైతుల భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టాల్యాండ్స్ గా రికార్డ్ చేశారు దీంతో సర్కారు భూముల్లో ఎంతవరకు పట్టాభూములుగా మారే లెక్క తెలియకుండా పోర్టల్లో గోల్మాల్ చేశారు ఈ భూదందాను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది భూముల గోల్మాల్ కథలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో తేల్చేందుకు పూర్తి లెక్కలు తీస్తున్నది ధరల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ జరగడంతో రికార్డుల ప్రక్షాళనలోనూ భూములు కొల్లగొట్టి ఉంటారని ప్రభుత్వం అనుమానిస్తున్నది నేను రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన చూడరి భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద లక్షల ఎకరాల భూములు కేసీఆర్ ఫ్యామిలీ కొల్లగొట్టబోతుందని చెప్పిన ఎప్పుడు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది అనుకుంటా మీరు చూసుకో రికార్డులలో ఇవి కొల్లగొట్టబోతుండని చెప్పిన ఎగ్జాక్ట్ గా అదే జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళు గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎన్ని ధరణి అమల్లోకి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి ఇప్పుడు వాటి లెక్క ఎంత అనే దానిపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నది వేల ఎకరాల ప్రభుత్వ భూములు గాయబైనట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చి శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయిపోయింది ఇక బాతాల పోషెట్టిది అస్సలు భాగోత్తం బయటికి రాబోతా ఉంది తెలంగాణ ప్రజలారా కన్నపకుండా చూడాలి ఇలా బాగోస్తాం మీరు ఎస్